హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరు పక్కనే లింగాలపాడు అని గ్రామం ఉంటుంది, అక్కడ శ్రీలక్ష్మి పేరెంట్ వాళ్ళ అమ్మవారి దేవస్థానం ఉంటుంది. అక్కడ ప్రతి సంవత్సరము కూడా మే నెలలో వచ్చే పౌర్ణమి దగ్గర నుంచి కూడా 5 రోజుల పాటు అమ్మవారి తిరణాలు జరుగుతుంది. అమ్మవారు అయితే చాలా ఫేమస్. ఇంకా మాది పక్క ఊరే కాబట్టి మేము తిరణాలప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకరోజు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ఈ పండ్లు ఇవి తీసుకొని ఇంట్లోనే పాలు పొంగల్ చేసుకొని పాయసం నైవేద్యంగా తీసుకొని వెళ్ళి ఇస్తాము. ఈ తిరణాలు జరిగే 5 రోజుల్లో ఏదో ఒక రోజు అయితే మాత్రం ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్ళి ఇలా చీరది పెట్టి వస్తామన్నమాట. ఇంకా అక్కడికే బయలుదేరి వెళ్తున్నాను. మీకు కూడా అమ్మవారి గుడినది చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఇంక మీరు ఈ వీడియోలో అమ్మవారి గుడిని, అమ్మవారిని, అలాగే అక్కడ ఎడ్ల పందాలు జరుగుతూ ఉంటాయి, మీరు ఈ వీడియోలో అయితే ఇవి చూస్తారు. ఇంకా మా వారు కూడా కారు తీసుకొని వచ్చారు. ఇంకా బయలుదేరిపోయాము. ఇంక ఇంతకుముందు అయితే బైక్ మీద వెళ్ళేటప్పుడు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఒకరోజు వెళ్ళొచ్చేవాళ్ళు, మేమిద్దరం ఒకరోజు వెళ్ళేవాళ్ళము. ఇంక ఇక్కడ పూలు అమ్మవారికి తీసుకొచ్చారు, కానీ ఇంకా నాకు పెట్టుకోవటానికి లేవన్నమాట, అందుకని కొంచెం పువ్వులు తీసుకున్నాను. ఇంకా బయలుదేరిపోయాము. ఇంక ఇక్కడ ఊళ్ళోకి కూడా వచ్చేసాము. ఇంకా ఎంట్రన్స్లోనే మనకి ఇలా అమ్మవారి తిరణాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారనమాట, సుస్వాగతం అని చెప్పేసి. ఇంకా ఊళ్ళోకి రాగానే దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ అయితే. ఇంకా గుడి దగ్గరకు కూడా వచ్చేసాము. ఈ అమ్మవారి గురించి చెప్పాలి అంటే కోరిన కోరికలను తీర్చే అమ్మవారు అనే చెప్పాలి. మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా గుడి అయితే ఇలా ఉంటుందన్నమాట. ఒకప్పుడైతే చిన్న గుడే, ఇంక ఇప్పుడు దీన్ని ఈ మధ్య చాలా పెద్ద గుడిగా కట్టారు, 5-6 సంవత్సరాల క్రితం. అంతకుముందు అయితే చాలా చిన్నగా ఉండేది. మాది పక్క ఊరే అని చెప్పాను కదా, నడిసి వచ్చినా కూడా 10 నిమిషాలు పడుతుంది ఈ గుడికి రావటానికి. అప్పుడైతే తిరుణాలకే కాకుండా అప్పుడప్పుడు ఎప్పుడైనా శుక్రవారాలు కూడా ఈ అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేవాళ్ళము. ఇంక ఇక్కడ గుళ్ళోకి కూడా వచ్చేసాను. ఇంక మరి మీరు కూడా వచ్చేయండి, లోపలికి వెళదాం, అమ్మవారిని చూపిస్తాను. ఇంకా పిల్లల చదువుల కోసమని ఇంకా టౌన్కి ఎప్పుడైతే వచ్చేసామో ఇంకా అప్పటి నుంచి ఇలా తిరుణాలకు మాత్రం సంవత్సరంలో ఒక్కరోజు ఇలా చీరది తీసుకొని వెళ్ళి పెట్టొస్తాను అమ్మవారికి. అమెరికా వెళ్లే ముందు వెళ్ళాను అమ్మవారి తిరుణాలకి. ఇంకా వచ్చేసరికి కరోనా వచ్చింది కదా, ఇంకా 2 సంవత్సరాలు అయితే అమ్మవారి గుడికి వెళ్ళనే లేదు. మళ్ళీ పోయిన సంవత్సరం వెళ్ళాము. ఇంక ఇక్కడ అమ్మవారి ముందు కూడా వచ్చేసాము. ఇంక ఈ అమ్మవారి పేరు వచ్చేసి శ్రీలక్ష్మి పేరెంట్ వాళ్ళ అమ్మవారు. ఇంకా చీర అన్నీ కూడా అక్కడ పళ్ళెంలో పెట్టేస్తాము. ఇంక ఇక్కడ అయ్యగారు వచ్చేసి అమ్మవారి వాళ్ళు ఇంకా మనం ఇచ్చిన చీర, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, పండ్లు, ఇలా మనం ఏమిస్తే అవి అన్నీ కూడా అమ్మవారి వాళ్ళు పెట్టేసి ఇంకా మనం ఇచ్చిన నైవేద్యం కూడా అమ్మవారి ముందు పెట్టేస్తారు. మనం గోత్రనామాలు చెప్తే ఇంకా పూజ చేస్తారు. ఇంక ఇక్కడ పూజ కూడా అయిపోయింది, హారతి ఇచ్చేశారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి అమ్మవారి దగ్గర పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు కొంచెం ఇస్తారు. ఇంకా అవి తీసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇంక ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారని చెప్పి మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. మనం ఏ గుడికి వచ్చినా కూడా కాసేపు అయినా కూర్చోవాలి అంటారు కదా. ఇంక ఇక్కడ అమ్మవారి గుడి ముందే మెట్ల మీద కూర్చున్నాను. ఇంకా ఆ ప్రసాదం తినేసాము. ఇంకా ఒకసారి మీకు గుడి అంతా కూడా ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. మరి తిరణాలన్నారు, సావిత్రి గారు జన్మే లేరు కదా అని అని మీకు అనిపించవచ్చు. ఇంకా మొదటి 2-3 రోజులు అయితే ఇంకా ఊర్లో వాళ్ళు, చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు అందరూ కూడా బాగా వస్తారు. మేము లాస్ట్ రోజు వచ్చాము. ఇంకా అందులో ఎడ్ల పందాలు జరుగుతున్నాయి. ఇంకా అందరూ కూడా జనమంతా అక్కడికి వెళ్ళిపోయారు. ఓపెన్ ప్లేస్లో పెడతారు కదా ఎడ్ల పందాలంటే. ఇంక ఇక్కడ మేమైతే సాయంత్రం పూట 6-6:30 టైంలో వచ్చాం కదా. ఇంక ఇక్కడ ఏవో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఇంతకుముందు అయితే హరికథని, బుర్రకథని ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. ఇంక ఈరోజు కూడా డాన్స్ బేబీ డాన్స్ ఏదో ఉందంట, దానికోసం పక్కనే సెట్టింగ్స్ వేస్తున్నారు. నేను తీసాను అనుకున్నాను వీడియో, తీయలేదనుకుంటా. ఇంక మా తిరణాలంటే ఊళ్ళో చుట్టాలు, పిల్లలు అందరూ వస్తారు కదా, వాళ్ళ కోసమని ఇంక ఇలా బొమ్మలు, పిల్లలు ఆడుకునేవి ఏవో ఒకటి ఇలా పెడుతూ ఉంటారనమాట. అమ్మవారి గుడి అయితే లైటింగ్తో వెలిగిపోతుంది కదా. ఇంకా బయలుదేరి మనం ఎడ్ల పందాల దగ్గరికి వెళ్దాము. ఇంక
మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడికైతే ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద ఎద్దులు వస్తాయంట ఈ ఎడ్ల పందాలకి, ఒంగోలు నుంచి అలా ఒకగా. ఇంకా అయితే నేనైతే మాత్రం ఎప్పుడు కూడా ఈ ఎడ్ల పందాల దగ్గరికి రానే లేదు. ఇంకా ఎక్కువగా మగవాళ్లే వస్తూ ఉంటారు, చాలామంది లేడీస్ కూడా ఉన్నారులే, కానీ మేమైతే మాత్రం ఎప్పుడూ రాలేదు. ఎలా ఉంటుందో చూద్దాము, ఏమైనా బాగుంటే మీకు కూడా చూపిద్దాము అన్నట్టుగానే వచ్చాను. ఇంకా పందాలు అయితే స్టార్ట్ అవ్వలేదు, ఒకసారి గ్రౌండ్లో తిప్పుతున్నారు. ఇక్కడ మేము వచ్చేసి ఒక అర్ధగంట సేపు వరకు ఉన్నాము, అప్పటికి కూడా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా లేట్ అవుతుందేమోలే అనిపించింది, టైం వచ్చేసి 9 అయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే, లేట్ అవుతుందేమోలే అని చెప్పి బయలుదేరిపోయాము. ఇంకెక్కడ నిప్పుల మీద వేరుశెనక్కాయలు కాల్చి అమ్ముతున్నారు, ఇంకా ఆ శెనక్కాయలు కొనుక్కొని అవి తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఈ అమ్మవారి స్టోరీ గురించి ఒక సినిమా కూడా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్లో తీసిన సినిమా, ఎప్పటిదో పాత సినిమాలే కానీ ఈ అమ్మవారి కథే, శ్రీ లక్ష్మమ్మ కథ అనో ఏమో ఉంటుంది. ఇప్పుడు నాకైతే బాగా గుర్తులేదు. మీకు గుడి దగ్గర జనం కనిపించకపోయినా ఇంకా ఎడ్ల పందాల దగ్గర చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఎలా అనిపించింది మీకు శ్రీలక్ష్మి పేరంటాళ్ళ అమ్మవారి గుడి, కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.